నిన్న జరిగింది మీ చెవిన పడిందా? చెవులతో వినేదంత అబద్ధం, కళ్ళతో చూసేది మాత్రమే నిజం అనే విషయం మీకు తెలియదా? అతను ఇప్పుడు లేడుగా, అందుకే నిన్ను అడుగుతున్నాను. మిస్టర్ బోడి నిన్న రాత్రి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. అంతేకాదు ఒక గుర్రాన్ని కూడా తీసుకెళ్లాడు. అతని మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది. మీరే ఆయన బాగా నమ్మారు, అందుకే ఇక మీదట నేను చెప్పినట్టు నడుచుకుంటే నీకే మంచిది. బయలుదేరిపోయాడా? శామ్ లేట్ అయింది. శామ్ వెళ్ళిపోయావా? హేయ్, నేనే శామ్ ని. అయ్యా మీరా? ఏంటి ఇలా ఉన్నావు? చాలా బాగున్నానయ్యా. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు. అవునవును. గుడ్ మార్నింగ్ లేడీస్. మీలో సెరాఫ్ హాస్టల్ అంటే ఎవరు? నేనే. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను మిస్టర్ కాలగన్ పంపించాడా? ఎస్ మేడం. పద. ఈరోజు మనకు భలే వేట మామా. బండి నిండా భలే గుమ్మలు. ఏంట్రా మనలో మనకి గొడవలు? లేదే. ఈరోజు మనకి లక్కీ డే, రండి వేట ప్రారంభిద్దాం. ఆడవాళ్ళని ఏం చేయకూడదని ముందే చెప్పాను. జేడి, లియో, నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. బిల్లి, నేను గుమ్మలు చూసి చాలా రోజులైందిరా, ఈ గుంట అంటే ఎలాగ అనుకుంది? ఇప్పుడు మొక్కల కిందకి నీళ్ళు పోస్తున్నా. ఎవరో వస్తున్నా, రాగండి. ఆగు. నీకేం కాలేదు కదా? ఈవిడికేదో గాయమైనట్టుంది. కదలకుండా కూర్చుంటే నీ ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. అయ్యో, అతనే కాల్చి చంపేశారు. వాడిని ఎందుకు అనవసరంగా షూట్ చేశావు? పాపం వాడు కదలకుండానే కదా కూర్చున్నాడు. నేను మగవాళ్ళని నమ్మను. సీనేసింది చాలు, వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్దారా. వాళ్ళు ఏం చెప్పినా దానికి తలుపుతూ నోరు మూసుకుని. వీళ్ళ దగ్గర ఏమి ఉండదని నేను ముందే చెప్పాను. ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు, మన ఉరిదాగా టైం వేస్ట్ చేస్తున్నాం.
నేను లేకుండా నువ్వు ఏం చేయలేవు గుర్తుంచుకో. అందరూ బయటికి రండి. అంతకు ముందే మీ చేతులు బయటికి చాచండి. జడి లోపలికి వెళ్ళి ఏదైనా బాక్స్ ఉందేమో చూడు. బయటికి రండి త్వరగా. లీ వావ్, డబ్బులు ఇచ్చినా గానీ పడుకోవడానికి ఇంత అంతగతి దొరకనే దొరకదు. ఏంటి గింజుకుంటున్నావు? అడ్డొచ్చావంటే అడ్డంగా నరికి పారేస్తా. గోల్ చేయకుండా పక్కనే ఉండు. జాగ్రత్త. ఏంటో చూస్తున్నావు? ఏముందో చూడు. ఓరు నాయనో, ఇందులో బోల్డ్ అంత డబ్బుంది. ఈ డబ్బంతా ఎక్కడది సిస్టర్? ఏదైనా బ్యాంక్ కన్న వేశారా? నేనంటే భయపడాలని షూట్ చేసినట్టు యాక్ట్ చేశాను. అంత లోపలే నీకెందుకు తొందర? నాకు తెలుసు బంగారం, నిన్ను చంపితే నాకే కదా కష్టం. అది నాకు బాగా తెలుసు. Mick is getting more than she ever bargained for. Billy Polk has his eye on sweet and sassy Sarah. All the rowdy girls, 1, 2, 3, now they're together. Sarah rides a horse up front, but the nun is being dragged on a tether. సిస్టర్ని మాత్రం ఎందుకు ఇలా నడిపిస్తున్నారు? అసలు ఏంటో నీ ప్రాబ్లం? దానికి ఏం కాదు, దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. అదే దాని డబ్బు మొత్తం నొక్కేశాం కదా. పాపం ఆమెను ఎలా చూస్తుంటే జాలిస్తుంది. ఆవిడని కూడా గుర్రం మీద ఎక్కించండి. లే, తన చేతులకు నా తాడు తీసేసి గుర్రంపై ఎక్కించు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ఆ టోపీగాడు నన్ను ఉంచుకుంటానన్నాడు. ఏది బాగానే ఉంది. అయితే నీకోసం ఎదురు చూస్తున్న రేంజర్కి అల్వాయేనా? అది మాత్రమే కాదు, నీలాంటి వర్జన్కి మార్కెట్లో మంచి రేటు ఉందట. అందువల్ల వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. వాడి ఐడియా ఏంటో నాకు బాగా తెలుసు. నిన్ను కొన్నాళ్ళు యూజ్ చేసుకుని తర్వాత ఇంకెవరికైనా అమ్మేస్తాడు అంతే. మీరెందుకు సిస్టర్గా ఉన్నారో ఇప్పుడు అర్థమైంది. మీరెవరిని అంత తేలిగ్గా నమ్మరు కదా. ఏదో పెద్దదానిగా చెప్పాను. ఆపై నీ జీవితం నీ ఇష్టం. చూడండి, మీరు నాకు హెల్ప్ చేయాలి.
సారీ నేను చేయలేను నేను మీకు హెల్ప్ చేశానుగా ఏం చేసావ్ నన్ను కాపాడింది ఆ భగవంతుడే నువ్వు కాదు మీరు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు నేను ఎలాగైనా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లి తీర్తాను కడుక్కుంది చాలు బయలుదేరండి రాత్రికి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి క్యాంప్ వేద్దాం ఈ చోటు బాగుంది కదా నీకు ఇష్టమైన చోటుని చెప్పు బిల్లి ఎందుకంటే దెబ్బలాడికి బాగుండాలి కదా ఎందుకంతలా వాణ్ణి చూస్తున్నావు వాణ్ణి చూస్తేనే మండిపోతుంది ఇలా చూడు నేను చెప్పేది బాగా విను నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి వీడికంటే నీకు చాలా మంది దొరుకుతారు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ రాత్రికి ఇక్కడ క్యాంప్ వేసి ఎందుకు తాగుతున్నారో తెలుసా నిన్ను నిద్రపోనివ్వడానికి కొరుకున్నావా నోనో హంగమ చేయడానికి ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నారు మీకు జీవితంలో మంచి ఆలోచనలే రావా దాని వదలకండి బాగా అనుభవించండి నా దగ్గరకు వస్తే తలలు తెగిపోతాయి ఎవరైనా నన్ను ముట్టుకోవాలి జాగ్రత్త తన కాళ్ళు చేతులు పట్టుకోండిరా వద్దు నా దగ్గర రాకండి వద్దు నా దగ్గరకు రావద్దు అంటున్నానా వస్తున్నాను కదా ఎందుకు తోస్తున్నావు హే వద్దు నా మాట వినండి వదలు ఓ వీడు నన్ను వెంట పడ్డాడేంటి నువ్వు నన్నేం చేయలేవురా కమ్మోన్ బిలి దాని మాట నమ్మద్దు నన్నేమి చేయలేవు అంటున్నానుగా ఏంటి ఆలోచిస్తున్నావు బిల్లి నువ్వు మిగతా వాళ్ళలా కాదు నీకొద్దంటే నేను చూసుకుంటాలే ఏం కావాలంటే చేసుకో వద్దు
నన్ను వీళ్ళ దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. రే దీన్ని వదలకు. నేను నీ మీద నమ్మకంతో వచ్చాను. ఏడోకే వద్దు, దయచేసి నన్ను కాపాడు. ఊరికి నిచ్చుటవేటి హెచ్చే. సరే రండి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఉండు, కంగారు పడకు. తనలా వదిలేసి వెళ్ళిపోదామా? నేను మళ్ళీ వచ్చి తనను కాపాడతా. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద ఆఫీసర్ అవుతావని నాకు తెలుసులే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి డబ్బు లేకుండా నా చెల్లెలు రాకుండా రాను. ఇలా చూడండి, ఇప్పుడు మిమ్మల్ని కాపాడటమే నా తక్షణ కర్తవ్యం, నన్ను క్షమించండి. సిస్టర్ని కొట్టి పాపం చేశానేమో.